27వ తారీఖున జరగబోతా ఉంది. శ్రీనివాస్ గారు, 27న ఢిల్లీలో జరగబోతా ఉంది విభజన సమస్య మీద, అది ఎజెండాలో రాజధాని కూడా ఉంది, ఎట్లా చర్చిస్తారు ఆ రాజధాని మీద అనేది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అనేది? దాంట్లో రాజధాని అనే పదం సింగిల్ పదం, సిటీస్ అని కూడా, ఎందుకంటే విభజన చట్టంలో రాజధాని నిర్మాణం అనేది ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర శాసనసభ ఇష్టమే ఎక్కడ పెట్టుకోవాలి, కానీ ఇది స్పెషల్ కండిషన్ అది. ఎందుకంటే విభజన చట్టంలో దాంట్లో స్పష్టంగా చేశారు, ఇవాళ కూడా రాజధాని అని రాశారు. తర్వాత వీళ్ళు మార్చుకుంటారు, మార్చుకోవచ్చు. బట్ ఒకటి మాత్రం అంటే ఒక్క ప్రశ్న ముందర ఆంజనేయ గారు అడిగి దీనికి వస్తాను. ఆంజనేయ గారు, మీ వాళ్ళు కూడా యాత్రలో పాల్గొన్నారు, ఏమని ఇంత అడవిడి ఎందుకండి? యాత్ర ఢిల్లీకి మీరు చేసి ఒక్క ఫోన్ కాల్ చేస్తే, ఒక్క ఫోన్ కాల్ మోడీ గారికి అమిత్ షా గారికి చేస్తే జగన్ గారు 2 నిమిషాల్లో మొత్తం ఫ్యాక్స్ పంపించి 3 రాజధానులు శాశ్వతంగా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడతారు కదండి. ఒకవేళ అది పక్కన పెట్టేస్తే రేపు పొద్దున మిమ్మల్ని మిగతా హక్కులు అడుగుతారని చెప్పి భయమా? ఎందుకండి మీరు డైరెక్ట్గా ఒక్క ఫోన్ కాల్ చేస్తే కాదనే ధైర్యం ఉందా? నేను ప్లీజ్, విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, నేను కూడా ఎప్పుడు అనుచిత పదాలు మీ మీద కానీ వైకాపా మీద మిగతా ఎవరి మీద వాడలేదు. నేను ఒకటి అడుగుతున్నాను, మీ దగ్గర స్విచ్ పెట్టుకుని అక్కడ ఎదుగుతారండి స్విచ్, పాయింట్ ఒకటి. పాయింట్ నెంబర్ 2, నేను దీన్ని కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అరసు వల్ల అనేది ఒక్క నిమిషం ఉండండి, మీరు సమాధానం రావాలి కదా, చెప్పండి సార్. స్విచ్ స్విచ్ ఎక్కడేస్తే లైట్ ఎక్కడ వెళుతుందో తెలిసి కూడా లేని చోట ఎదుగుతున్నారు మీరు స్విచ్ అంటారు. ఇది విజయ్ గారు గత 3 సంవత్సరాల నుంచి ఇదే వాదన చేస్తున్నారు. మీరు అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది, లేదా అక్కడ మీరు స్విచ్ ఆపేస్తే ఇక్కడ లైట్, అట్లా ఉండదండి. ఒక రాజ్యాంగం ఉంది, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలా? ఏదైనా పని కావాలంటే ఫోన్ చేసి, ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేసి దీని ప్రకారం మీరు నడుచుకోవాలనరు? లేదా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిలిటరీ దించేసి తుపాకులు గురిపెట్టి మీరు చేయండి అనరు? కానీ ఆంజనేయ గారు ఇక్కడ ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే డెఫినెట్ గా మనం జీవిరెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ నేను కూడా అది తప్పనే అంటాను, కేంద్రం రాష్ట్ర సంబంధాలు. బట్ ఇది అట్లా కాదు కదా, ఇది కేంద్ర ప్రభుత్వము చేసిన ద్వారా జరిగింది. కేంద్రం ఇప్పటికి కూడా హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఇప్పుడు ఈ సమావేశం కూడా అందుకే కదా, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం అడగాలి, బాధ్యత ఉంది, ఏమైంది, ఏం జరుగుతుందని అనాలి, రివ్యూ చేయాలి. కేంద్ర సంస్థలు ఏవైతే 35వ 45వ సంవత్సరాలు వాళ్ళని పిలిపించాలి. హోంశాఖ, మీరు ఎందుకు అక్కడ ఇంకా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు? రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వటం లేదా, సర్వే చేయటం లేదా? ఆ చీఫ్ సెక్రటరీనో కన్సర్న్ సెక్రటరీనో అడగాలి, ఇవన్నీ జరగాలి. ఇవి జరగటం లేదని ఎందుకు? రాజారెడ్డి గారు, ఒక ప్లీజ్ వెయిట్, ఒక్క నిమిషం. 2 మైల్ అలర్జీ కేంద్ర ప్రభుత్వానికి సంస్థలకు సంబంధించి కొన్ని ప్రారంభమయ్యాయి. మా జీవీఎల్ నరసింహరావు గారు కూడా ఆ ప్రాంతంలో పర్యటించి వాటి యొక్క ప్రోగ్రెస్ను కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ అధికారులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది, ఒకటి. రెండవది, ఏదైనా ప్రజాస్వామ్యంలో విజయ్ గారు డైలాగే కదా, ఏకపక్షం ఉండదు కదా. నేను అందుకనే మీకు మెన్షన్ చేశాను, 27వ తేదీ జరగబోతుంది, అందులో ఏమేమి అంశాలు, విభజన చట్టానికి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. అందులో క్యాపిటల్ సిటీ, నాట్ సిటీస్, క్యాపిటల్ సిటీని గురించి మాట్లాడుతున్నారు, దాని అభివృద్ధికి నిధుల విషయం మాట్లాడుతున్నారు. చాలా విషయాలు 27వ తేదీ జరుగుతుంది, మనం చూద్దాం. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక డైలాగ్ లో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడడం ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఏం సలహాలు ఇస్తుంది, ఏం ఆదేశాలు ఇస్తుంది, మనం 27 తర్వాత కూడా మీకు హోప్ ఉందా ఆంజనేయ గారు? లేదా ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇంతకు ముందు కూడా చాలా